Thank you.
मैंने पाई रे तीन रतन।
దేహం రూపీ వస్త్రం నుండి పూర్తి భిన్నంగా అనుభవం చేద్దాము. అమృత వేళ, దివ్య అలౌకిక అనుభూతి వేళ, సంగమయుగమునందు మాత్రమే లభించే ఈ అద్భుత అవకాశాన్ని స్వయమును శక్తివంతంగా తయారు చేసుకునేందుకు పూర్తిగా వినియోగిద్దాము. స్వయం ఏకాగ్ర చిత్తమై మనస్సు మరియు బుద్ధికి ఆర్డర్ ఇవ్వండి. ఓ మనసా, ఓ నా బుద్ధి, మీరు నా శక్తులు, నేను మీ అధికారిని. ఇప్పుడు కొద్ది క్షణాలు పూర్తిగా నా ఆర్డర్ అనుసారంగా మీరు నడుచుకోవాలి. నేనాత్మ, మనస్సు బుద్ధిపై నియంత్రణే. ఈ సమస్త శరీరాన్ని ఎలాగైతే నా ఆధీనంలో ఉంచుకున్నానో అదే విధంగా మనస్సు బుద్ధిని కూడా సంపూర్ణంగా నా ఆధీనంలో, నా నియంత్రణలో అనుభవం చేసుకుంటున్నాను. నా మనస్సు బుద్ధి స్థిరంగా ఉన్నాయి. నా మనస్సు బుద్ధిని నా స్వస్వరూపంపై బిందు స్వరూపంపై సంపూర్ణంగా ఏకాగ్రం చేస్తున్నాను. నేను ఒక పాయింట్, ప్రకృతి మధ్య స్థానంలో విరాజమానమై ఉన్న ఒక దివ్య అలౌకిక సితార. నా ప్రకాశవంతమైన జ్యోతిని మనస్సు బుద్ధి దివ్య నేత్రం ద్వారా స్పష్టంగా దర్శించుకుంటున్నాను.
నేను దివ్య అలౌకిక సితారా. నేను కేవలం పాయింట్, నా అలౌకిక దివ్య ప్రకాశం. శిరోభాగమంతా ప్రసరిస్తోంది. శిరస్సు నుండి పాదాల వరకు వ్యాపిస్తోంది. స్వయాన్ని ఈ దేహం నుండి పూర్తి భిన్నంగా అనుభవం చేయండి. పూర్తి భిన్నంగా ఈ పంచతత్వాలతో ఉన్న శరీరం వేరు, ఈ శరీరంలో ఉన్న నేను వేరు. ఈ శరీరం ఒక జడమైన పదార్థం. ఇందులో విరాజమానమై ఉన్న నేను చైతన్య శక్తిని. నేను వేరు, ఈ శరీరం వేరు. ఈ భేదాన్ని నేను స్పష్టంగా అనుభూతి చేస్తున్నాను. ఈ భారమైన శరీరంలో నేనాత్మ అత్యంత తేలికగా ఉన్నాను. ఈ దేహం రూపీ రథంలో నేనాత్మ సారథినై కూర్చొని ఉన్నాను. రథికుడు సారథి అయిన నేను ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాను. ఈ శరీరంలో ఉన్నాను, కానీ ఈ శరీరానికి, శరీర భావానికి పూర్తి భిన్నంగా ఉన్నాను. Thank you.
నేను ఆత్మ. నా ప్రకాశాన్ని ఈ దేహమంతా ప్రసరింపచేస్తూ ఒక లైట్ శరీర ఆకృతి ఏర్పడటం నేను చూస్తున్నాను. నేను డబుల్ శరీరధారిణి. ఒకటి భౌతిక శరీరం, మరొకటి లైట్ శరీరం. సూక్ష్మ శరీరం, ఈ సూక్ష్మ శరీరం నా శక్తి ప్రకంపనాలతో ఏర్పడుతోంది. నేను ఆత్మ. నా శక్తి తరంగాలతో ఏర్పరచుకున్న సూక్ష్మ శరీరంతో స్థూల శరీరం నుండి భిన్నంగా అవుతున్నాను. నెమ్మదిగా ఈ సాకార శబ్ద ప్రపంచం నుండి ఆకారే నిశ్శబ్ద ప్రపంచం వైపుగా మనస్సు బుద్ధి అనే రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడైతే ఏ దేహ బంధనాలు లేవో, ఎక్కడైతే ఏ దుఃఖ అశాంతి లేదో, ఎక్కడైతే ఏ భౌతిక హద్దులు లేవో, అటువంటి బేహద్ లోకానికి బేహద్ అనుభూతులు చేసేందుకు ప్రయాణం చేస్తున్నాను. ఈ సాకార ప్రపంచం నుండి సూర్య చంద్ర నక్షత్ర మండలాన్ని దాటుకుంటూ సూక్ష్మవతనంలో నేను ఆత్మ సూక్ష్మ శరీరధారినై ప్రవేశించాను.
అంత సుందరమైన దివ్యలోకం ఇది. శ్వేతవర్ణంతో మిరమిట్లు గొలిపే కాంతితో అపారమైన శాంతితో ఈ లోకం నిండి ఉన్నది. ఈ లోకం నలువైపుల దృశ్యాన్ని నేను ఆత్మ సూక్ష్మ శరీరపు నేత్రాలతో చూస్తూ ఉన్నాను. ఇచ్చుట నలువైపులా దివ్య అలౌకిక శక్తి ఆవరించి ఉన్నది. ఒక్క సెకండ్లో నా ప్రకాశవంతమైన ఫరిష్టా స్వరూపంలో నన్ను నేను అనుభూతి చేసుకుంటున్నాను. నేను ఆత్మ సారథినై ఉన్నాను. నా ఎదురుగా వేయి భుజాలతో బాపు దాదా నిల్చుని ఉన్నారు. తన సమీపంగా రమ్మని సైగ చేస్తున్నారు. నేను బాప్దాదా సమ్ముఖంలోకి వెళ్ళగానే వారి సూక్ష్మ శరీరం నుండి సర్వ దివ్య శక్తుల ప్రకాశపు ప్రకంపనాలు నన్ను తాకుతున్నాయి. బ్రహ్మా బాబా సూక్ష్మ శరీరపు రథంలో సారథి అయిన శివ బాబా ఉన్నారు ప్రకృతి మధ్యలో. నేను కూడా నా యొక్క ప్రకాశ ఫరిష్టా స్వరూపంలో ప్రకృతి మధ్యలో సారథినై ఉన్నాను. బాబా ఏ విధంగా శరీరంలో ప్రవేశిస్తూ శరీర భావానికి అతీతంగా ఉన్నారో అలా నేను కూడా శరీర భావము నుండి భలే సూక్ష్మ శరీరమే అయి ఉండవచ్చు, ఈ ఫరిష్టా శరీరపు స్మృతి నుండి కూడా భిన్నంగా ఉన్నాను. బాప్దాదా తన వరదాని హస్తంతో
నాకు వరదానాలనిస్తున్నారు. హే ఆత్మా, సదా సారథి సాక్షి భవా. దివ్య వరదానాన్ని నేనాత్మ స్వీకరిస్తూ ఉన్నాను. ఓ నా ప్రియమైన బాబా, మీకు కోటి కోటి ధన్యవాదాలు. ఎలా ఉన్న నన్ను మీరు ఎలా తయారు చేశారు, ఎక్కడున్న నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు, మట్టిలో కూరుకుపోయి ఉన్న నన్ను మీరు స్వయంగా గుర్తించి ఆ మట్టి నుండి వెలికి తీశారు. మీ జ్ఞానం ద్వారా నాకు స్నానం చేసి శుభ్రపరిచారు. నాలో ఉన్న ఒక్కొక్క బలహీనతను తెలియచేస్తూ నన్ను మచ్చల్లేని మడిగా చేస్తూ ఉన్నారు. నా బాబా, మీకు ఏమని కృతజ్ఞతలు తెలపాలి? నా వద్ద ఇక ఏ శబ్దాలు లేవు. నా మధుర బాబా, మీ అనంతమైన పాలన, అలౌకిక దివ్య పాలన ఈ పాలనలో నాకు ఎన్ని అనుభవాలను చేయించారు. నన్ను ఎంత పవిత్రంగా చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాప్తి నాకు చేయిస్తూ ఉన్నారు. ఏమని చెప్పను, ఎలా వర్ణించను, నా వద్ద శబ్దాలే లేవు బాబా. బ్రాహ్మణ జన్మ పొందినప్పటి నుండి ఏ ఏ ప్రాప్తులు, ఏ ఏ సహయోగం బాబా నుండి పొందుకున్నారో అది ఒక్కొక్కటి స్మృతిలోకి తీసుకురండి. ఒక్కొక్క విషయానికి బాబాదాదాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పండి.
నేనాత్మా ఒక్కొక్క ప్రాప్తిని గుర్తు తెచ్చుకుంటూ బాబాకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ప్రాప్తుల సాగరంలో మునిగిపోతున్నాను. నేనాత్మ ఇచ్చా మాత్రం అవిద్యగా అయిపోతున్నాను. బాబా, మిమ్మల్ని పొందుకున్న నేను సర్వము పొందుకున్నాను. నాకింకా ఏమీ అవసరం లేదు. నేనాత్మ సర్వ హద్దు కామనల నుండి పూర్తిగా భిన్నంగా బేహద్దు ప్రాప్తి సంతుష్టంగా అవుతున్నాను. నేను సంతుష్టమణిని. స్వయం భగవంతుడు కోటాను కోట్ల ఆత్మలలో నన్ను ఏరి కోరి ఎంచుకున్నారు. తన బేహద్ కార్యానికి నన్ను యోగ్యంగా భావించారు. ఓహో, ఇది ఎంత అద్భుతము. విశ్వంలో అందరూ ఎవరి సహాయాన్నైతే కోరుకుంటున్నారు వారు నా సహాయాన్ని కోరుకుంటున్నారు. నేనాత్మ నా పట్ల బాబా హృదయంలో ఉన్న కోరికను అర్థం చేసుకుంటూ ఉన్నాను. బాబా తమ నయనాల ద్వారా నా పట్ల వారికున్న శ్రేష్ఠ కామనను వ్యక్తం చేస్తున్నారు. నయనాల ద్వారా, శక్తిశాలి దృష్టి ద్వారా సర్వగుణ సంపన్న భవ అనే వరదానం నాకిస్తున్నారు. సర్వ దివ్య గుణాల సాగరుడు నా ఎదురుగా ఉన్నారు. తమ శక్తిశాలి దృష్టి ద్వారా దివ్య గుణాల వర్షాన్ని తన శక్తిశాలి కిరణాలతో నాపై కురిపిస్తున్నారు.
ఒక్కొక్క కిరణం నన్ను తాకుతూనే నాలో ఉన్న పాత స్వభావము సంస్కారము భస్మమైపోతూ ఉన్నాయి. నేను ఆత్మ సంపూర్ణ సతో ప్రధానంగా అవుతున్నాను. సర్వ దివ్య గుణాలతో సంపన్నంగా అవుతున్నాను. బాప్ దాదా, నా భవిష్య దైవీ స్వరూపాన్ని నా ముందు ఇమర్జ్ చేశారు. ఆహా, ఎంత సుందర పవిత్ర రూపం! నా దైవీ స్వరూపాన్ని నాకు దర్శింపచేస్తూ తన వరదాని హస్తాన్ని ఫరిష్తానైన నా శిరస్సుపై ఉంచి భవిష్య స్వరూపాన్ని పొందుకునేందుకు కావలసిన 5 డిగ్రీలను నాకు వరదానంగా ఇస్తూ ఉన్నారు. మొదటి వరదానము సర్వగుణ సంపన్న భవ. బాబా ఈ వరదానం ఇవ్వగానే నాలో సర్వ దివ్య గుణాలు మర్జై ఉన్నవన్నీ ఇమర్జ్ అవుతున్నాయి. నేను దివ్యతతో సంపన్నమైపోతున్నాను. రెండవ వరదానం పదహారు కళా సంపూర్ణ భవ. వెంటనే నాలో అన్ని కళలు నిద్రిస్తున్నవన్నీ జాగృతమవుతున్నాయి. నేను 16 కళ సంపూర్ణ దేవాత్మగా అవుతున్నాను. Thank you.
మూడవ వరదానం సంపూర్ణ నిర్వికారీ భవ. ఈ వరదానపు కిరణాలు నన్ను తాకగానే నాలో ఉన్న పంచ వికారాలు అంశే మాత్రం కూడా లేకుండా భస్మమైపోతున్నాయి. నేను సంపూర్ణ నిర్వికారిగా అవుతున్నాను. నాలుగవ వరదానం వాగ్దాన ఇస్తూ ఉన్నారు, మర్యాద పురుషోత్తమ ఆత్మా భవ. సర్వశక్తివంతుని కిరణాలతో శక్తివంతమైన ఆత్మనైన నేను నా బ్రాహ్మణ జీవితంలో ప్రతి కర్మను ఈశ్వరీయ నియమానుసారంగా నడుచుకునే శక్తి పొందుకుంటున్నాను. చివరి వరదానం డబల్ అహింసక భవ. నేనాత్మ, మాటల ద్వారా కర్మల ద్వారా అయితే దుఃఖాన్నివ్వటం, హింసనివ్వటం పూర్తిగా జయించాను. ఇప్పుడు సంకల్పమాత్రంలో కూడా ఎవరిని హింసించను, ఎవ్వరికి దుఃఖాన్ని కలిగించే విధమైన ఆలోచనలను ఉత్పన్నం చెయ్యను. నా మనస్సు నిర్మలంగా శుద్ధంగా శ్రేష్ఠ సంకల్పాలతో సంపన్నంగా అవుతోంది. నేనాత్మ ఈ 5 డిగ్రీలను బాప్ దాదా నుండి పూర్తిగా ప్రాప్తి చేసుకుంటున్నాను. సంపూర్ణ సతో ప్రధాన అవస్థకు చేరుకుంటున్నాను. కర్మాతీతంగా అవుతున్నాను. ఆత్మను స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకొని సూక్ష్మవతనం నుండి తిరిగి సాకార వతనానికి ప్రయాణం చేస్తున్నాను. నేనాత్మ సతో ప్రధాన అవస్థలో సతో గుణీనై ఈ ధరతిపై అవతరిస్తున్నాను. నేను అవతరించగానే నాలో వాగ్దాదా నింపిన దివ్య శక్తులు నా నుండి వెలువడి ఈ విశ్వమంతా ప్రసరిస్తూ ఉన్నాయి. నా శక్తిశాలి స్థితి ద్వారా వి
విశ్వంలోని ఆత్మలకు శక్తి ప్రదానం చేస్తున్నాను. నా శక్తిశాలి అవస్థ ద్వారా ప్రకృతి పంచతత్వాలకు శక్తిని ప్రదానం చేస్తున్నాను. నేనాత్మ, ఈ ప్రపంచంలోని అతిథి గృహమైన నా శరీరంను ప్రవేశిస్తున్నాను. ఈ సంగమయుకి శ్రేష్ఠ అంతిమ ఘడియల్లో నేను సతో ప్రధాన సారథినై ఈ శరీరాన్ని నడిపిస్తూ సాక్షిగా ప్రతి దృశ్యాన్ని చూస్తున్నాను. బాబాను సాథీగా చేసుకొని ప్రతి అడుగు వేస్తూ ఉన్నాను. నేను ఆత్మా సారథిని, సాక్షిగా పాత్ర పోషిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. Thank you.
ఓం శాంతి. మన మధ్యలో ఉషాదీది ఉన్నారు, వారికి స్వాగతం. ఈరోజుటి అంశం నిశ్చయ బుద్ధి విజయంతి. బాబా అన్నీ చేయిస్తున్నారు, కరావన్ హార్ అయ్యారు. ఒకే బలం ఒకే విశ్వాసం అన్నప్పుడే నిశ్చయం ఉన్నట్లు, అలాగే డ్రామా పైన కూడా నిశ్చితం. ఈ విషయం గురించి అక్కయ్య తెలియచేస్తారు. ఓం శాంతి. నిశ్చయ బుద్ధి విజయంతి అని చెప్తూ ఉంటారు. మరియు బాబా పిల్లలందరూ బాబావారిగా అయిన వెంటనే నిశ్చయ బుద్ధిగా అయితే అవనే అయ్యారు. శాస్త్రంలో కూడా రెండు క్యారెక్టర్స్ చూపిస్తారు, ఒకటి అర్జునుడు, రెండవది హనుమంతుడు. మనమందరం ఎవరము? అర్జునులమా లేదా హనుమంతుడా? ఏమంటారు? మనమందరము అర్జున లేకుంటే హనుమంతుడా? ఇరువురమా? ఇద్దరు ఎలా అవుతారు? ఒకరే ఉండాలి కదా. బాబా ఈరోజు మురళిలో మహావీరులని అన్నారు కదా, మీరంతా మహావీరులు. ఎందుకు అడిగానంటే ఈ విషయము అర్జునుడి మనస్సులో ప్రశ్నలే ప్రశ్నలు నినాయి. భలే వారు భగవంతుణ్ణి సఖుడు అని కూడా అనేవారు, మిత్రుడు అని కూడా భావించేవారు, అయినప్పటికీ నిశ్చయం లేకుండా ఉనింది. విశ్వరూప దర్శనం అయిన తర్వాత కూడా వారి మనస్సులో ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. లాస్ట్లో 18వ అధ్యాయంలో, ఇప్పుడు నీ మోహం నష్టమైందా, నీ ప్రశ్నలు సమాప్తం అయ్యాయా లేదా అని అడుగుతారు. అప్పుడు అంటాడు, నాకు స్మృతి వచ్చింది, నేను స్మృతి స్వరూపంగా అయ్యాను, ఇప్పుడు నా మోహం కూడా నష్టమైపోయింది, ఇప్పుడు నేను యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. ఎప్పుడైతే ఇలాంటి నిశ్చయ బుద్ధిగా అవుతారో అప్పుడు విజయం పొందాడు. అదే హనుమంతుడు, వారికి ప్రశ్నలే లేవు. అసలు వారు మొట్టమొదటి రోజు నుండి నిశ్చయ బుద్ధిగా ఉన్నారు. హృదయంలో ఒక బాబా తప్ప మరెవ్వరూ లేరు, ఒక రాముడు తప్ప ఇంకెవ్వరూ లేరు. కనుకనే హృదయంలో ఒక బాబా ఇమిడి ఉన్న కారణంగా వారికి ప్రశ్నలనేవే లేవు. అయినా ఎప్పుడైతే నిశ్చయ బుద్ధి అని అంటామో, నిశ్చయ మనస్సు అని అనరు, నిశ్చయ బుద్ధి అని అన్నారు. నిశ్చయ హృదయం అని అనలేదు, నిశ్చయ బుద్ధి అని అన్నారు. ఎందుకంటే బుద్ధి ద్వారానే ఏది సరైనది ఏది కాదు అనేటువంటి అర్థం చేసుకోవచ్చు, మరి తెలుసుకొని నిర్ణయం తీసుకొని చేయాల్సి ఉంటుంది. కనుకనే ఎప్పుడైతే నిశ్చయ బుద్ధి అని అన్నారో, అనగా ఎవరి బుద్ధి అయితే హంస సమానంగా నీటిని పాలుని వేరు చేయగలుగుతుందో, అలాంటి ప్యూర్ క్లీన్ బుద్ధి అయినప్పుడు ఎలాంటి ప్రశ్నలు ఉండవు, మనస్సులో ఇంకా వేరే ఏ వికల్పాలు ఉండవు, అప్పుడు నిశ్చయ బుద్ధి అని అంటారు. క్లియర్, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, నిశ్చయంలో కన్ఫ్యూజన్ ఉండదు. కొన్నిసార్లు చాలామంది చెప్తుంటారు, నాకు మీపై నిశ్చయం అయితే ఉంది కానీ అప్పుడప్పుడు అనుభవం కాదు అని అంటారు, తోడు అనుభవం కాదు అని అంటారు. వారి నిశ్చయ బుద్ధి అని అంటారా? నిశ్చయ బుద్ధి అనగా ఎక్కడైతే వేరే ఏ వికల్పాలు ఉండవు, ఓపెన్ బుద్ధి, వారిని నిశ్చయ బుద్ధి అని అంటారు. 100%.
బాబా మురళీలు మనం అందుకే వింటుంటాం. నిశ్చయంలో ఎప్పుడూ పర్సంటేజ్ అనేది ఉండదు. ఒకవేళ పర్సంటేజ్ ఉంది అంటే నిశ్చయం లేదని అర్థం. అందులో ఫుల్ ఉంటుంది. మరి ఎవరైతే నిశ్చయ బుద్ధిగా ఉంటారో వారికి నాలుగు లక్షణాలు ఉంటాయి. ఏ నాలుగు లక్షణాలు? మొదటిది నిశ్చిత భావిని తెలుసుకొని ఉంటారు. నిశ్చితమైన భావి అంటే విధిని తెలుసుకుంటారు. ఏదైతే జరిగిందో అది మంచిదే, ఏదైతే జరుగుతూ ఉన్నదో అది మంచిదే, మరి ఏదైతే జరగబోతోందో అది కూడా ఇంకా ఇంకా మంచిది. అంతా మంచే ఉంది. అందుకే బాబా చెప్తారు, ఎవరైతే నిశ్చయ బుద్ధి పిల్లలుగా ఉంటారో వారు వాహ్ వాహ్ అనే పాటను పాడుతూ ఉంటారు. వాహ్ బాబా, వాహ్ డ్రామా. వారికి డ్రామా గురించి పూర్తి నిశ్చయం ఉంది. ఈ యొక్క విధి ఏదైతే ఉందో ఇందులో చెడు అనేది జరగడానికి వీలే లేదు, మంచే మంచి ఉంటుంది. ఒకవేళ దాన్ని మంచిగా చేసేందుకు నేను యుద్ధం చేయాల్సి పడుతోంది అంటే అది నిశ్చయం లేనట్లే అర్థం. నిశ్చయం ఉంటే, నిశ్చితమై ఉన్న డ్రామాను తెలుసుకుంటే అక్కడ యుద్ధమే ఉండదు. ఎందుకంటే చాలా మంచి డ్రామా ఇది. ఏదైతే జరిగిందో అది మంచిది, జరుగుతున్నది మంచిది, జరగబోయేది ఇంకా మంచిది. పూర్తి గీత యొక్క సారం ఇందులోనే బాబా మనకు తెలియచేసేశారు. అంతా మంచిదే. కావున నిశ్చితమై ఉన్న డ్రామాను మంచి రీతిగా తెలుసుకోవడం. రెండవ లక్షణం ఏంటంటే నిశ్చింతగా ఉండడం. ఎవరికైతే నిశ్చితమై ఉన్న డ్రామా గురించి తెలుసో వారు నిశ్చింతగా ఉంటారు. బాబా మురళీలో కూడా చెప్పారు, మీరు వాహ్ వాహ్ అనే పాటను పాడుతూ ఉంటే వాహ్ వాహ్గా లేకపోయినా ఆ పరిస్థితి వాహ్ వాహ్గా మారిపోతుంది. అలా మారిపోతుంది, అంతా మంచే ఉంటుంది అని పాట పాడుకుంటూ ఉండండి. ఒకవేళ చెడు జరిగితే కూడా, బాహ్య స్వరూపం అకల్యాణంగా కనిపిస్తూ ఉంటే కూడా అది మంచిగా మారనే మారిపోతుంది. కనుక ఈ నిశ్చితమై ఉన్న డ్రామాను తెలుసుకొని నిశ్చింత స్థితి, అందులో వ్యర్థ సంకల్పాలు నడవవు. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు నడిచినట్లయితే, ఒకవేళ సందేహపు సంకల్పాలు వచ్చినాయనుకోండి, అవుతుందో లేదో, జరుగుతుందో లేదో, అరే తెలియటం లేదే, దీనినే సంశయం అని అంటారు. నిశ్చయ బుద్ధి అనగా నిశ్చింత. ఫైనల్ రిజల్ట్ చాలా బాగుంటుంది. అందులో వ్యర్థం నడిచే మార్జినే ఉండదు. వ్యర్థ సంకల్పాలు నడిపించే మార్జినే ఉండదు. ఎందుకంటే బాబా యొక్క మురళి నాకు ఒకటి గుర్తొస్తోంది. ఆ మురళిలో బాబా చెప్పారు, సాకార మురళి అది, సాకార మురళిలో బాబా చెప్పారు, డ్రామా చాలా నమ్మకస్తంగా ఉంటుంది. డ్రామా నమ్మకస్తురాలు. మనుషులు నమ్మకస్తంగా ఉండని ఉండకపోనీ, కానీ డ్రామా ప్రతి ఒక్కరి జతలో న్యాయం చేయనే చేస్తుంది. డ్రామా అంత వఫాదార్. ప్రతి ఒక్క కర్మ లెక్కాచారం అనుసారంగా డ్రామా వారికి న్యాయమే చేస్తుంది. ప్రపంచంలో భలే ఈరోజు ఇన్ని గొడవలు ఇవి అవి నడుస్తున్నాయి, కానీ అవన్నీ జరుగుతున్నప్పటికీ డ్రామా న్యాయమే చేస్తుంది. నాకు ఒక మంచి కథ గుర్తొస్తోంది. ఒకసారి ఒక రాజు వేషం మార్చుకొని తమ నగరం గురించి తెలుసుకోవడానికి బయటకు వెళ్తాడు. ఆయన గమనిస్తాడు, ఒక వ్యక్తి
ముఖం దాచుకొని వెళ్తూ నిన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, ఉండు సోదరా, ఎవరు నువ్వు? రాజు చాలా సింపుల్గా ఉన్న కారణంగా అతను గుర్తించలేకపోతాడు. అందుకే అతను సత్యం చెప్పేస్తాడు, నేను దొంగను అని. అప్పుడు రాజు అంటాడు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు దొంగతనం చేయడానికి? నేను రాజు మహల్లోకి వెళ్ళాలనుకుంటున్నానని అంటాడు. అచ్చా, చాలా ధైర్యం ఉందే నీకు, సరే వెళ్ళు. బాగా అతని ముఖాన్ని చూశాడనమాట. ముఖం చూసిన తర్వాత రెండవ రోజు ఉదయం అవుతూనే రాజమహల్లో దొంగతనం జరిగిందని చాలా మారుమ్రోగిపోయిందనమాట. ఏ వ్యక్తిని అయితే ఎదురుగా తీసుకొస్తారో దొంగతనం చేశాడని, అప్పుడు రాజు గమనిస్తాడు ఇది ఆ ముఖం కాదే అనేసి. కానీ ఏ విధమైన రుజువులు చూపించారో అవన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ తర్వాత అతనికి శిక్ష పడుతుంది, ఇన్ని సంవత్సరాలు నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుందని. జైల్లో పెట్టిన తర్వాత రాజు ఆలోచించి, నేను ఆ వ్యక్తిని కలవాలి అని అనుకుంటాడు. రాజు అతని వద్దకు వెళ్ళి చెప్తాడు, చూడు సోదరా, నాకు తెలుసు నువ్వు దొంగతనం చేయలేదు అని. రాజమహల్లో నిన్న ఎవరైతే దొంగ వచ్చినాడో నేను అతన్ని చూశాను, కానీ అది నువ్వు కాదు. కానీ అయినప్పటికీ అన్ని రుజువులు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, నీకు శిక్ష లభించింది. కానీ నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పనులు చేసి అలా తప్పించుకొని ఉన్నావా? అప్పుడు నీకు శిక్ష పడకుండా తప్పించుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, అవును, ఈసారి అయితే నేను దొంగతనం చేయలేదు, కానీ జీవితంలో ఎన్నో పొరపాట్లు చేశాను, మరి ప్రతిసారి నేను తప్పించుకుంటూ వచ్చాను. ఈసారి నేను ఎలా ఇరుక్కుపోయానో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడు రాజుకు లోపల శాంతి కలుగుతుంది, సమయం న్యాయం చేసింది అని అంటాడు. సమయం న్యాయం చేస్తుంది, వ్యక్తి చెయ్యరు. డ్రామా ఎంత నమ్మకస్తులమైందంటే, అందుకే బాబా ఎప్పుడైతే డ్రామా కళ్యాణకారి అని అంటారో, అంటే డ్రామా పర్ఫెక్ట్ న్యాయం చేస్తుంది ఎవరికైనా. కానీ డ్రామా అనేక సార్లు క్షమిస్తుంది కూడా, సమయం కూడా ఇస్తుంది, అవకాశాలు కూడా ఇస్తుంది డ్రామా. అయినప్పటికీ ఒకవేళ మీరు ఒప్పుకోలేదంటే, మారలేదంటే, పరమాత్మ శ్రీమతాన్ని మాటిమాటికి అవజ్ఞ చేస్తూ వచ్చారంటే, తర్వాత డ్రామా నమ్మకస్తురాలు కాబట్టి డ్రామా మిమ్మల్ని క్షమించదు. డ్రామా కొన్ని అవకాశాలు తప్పకుండా ఇస్తుంది, కానీ దాని తర్వాత కాదు. కనుక సమయం చాలా శక్తివంతమైందని అంటారు. సమయం ఎదురుగా ఎవరిది నడవదు అని అంటారు. కావున నిశ్చింత స్థితి, నిశ్చిత విధి డ్రామాను తెలుసుకుంటూ నిశ్చింత. బ్రహ్మబాబా యొక్క విషయాన్ని చూస్తే కూడా, జీవిత చరిత్రను మనం ఎప్పుడైతే వింటామో, బాబాకు సాక్షాత్కారమైన వెంటనే జ్ఞానమేం స్పష్టంగా లేదు ఆయనకు అప్పుడు. కానీ శివబాబా సాక్షాత్కారము, వినాశ సాక్షాత్కారం, స్థాపన సాక్షాత్కారం, నారాయణుడి యొక్క స్వరూప సాక్షాత్కారం అవుతూనే వెంటనే ఆయన ఎంత నిశ్చయబుద్ధిగా అయిపోయారంటే, నిశ్చితమై ఉన్న డ్రామాను తెలుసుకునేసారు, నేను ఇలా అవనే అవుతాను అనేసి బస్ ఇంకా ముందు
ఇంకా వేరే జ్ఞానంలోని ఏ విషయం ఆయనకు స్పష్టంగా లేదు. అయినప్పటికీ వారు తన పార్ట్నర్కి చెప్పేశారు, మీరు ఈ లెక్కాచారాలన్నీ చేసుకోండి, నాకు సంతోషమే అవుతుంది. ఆ తర్వాత ఒక్క వ్యర్థ సంకల్పం కూడా నడవలేదు. అతను సరిగ్గా లెక్క వేశాడో లేదో, హాఫ్ ఆఫ్ కరెక్ట్గా పంచాడో లేదో నేను ఒకసారి చూస్తే బాగుంటుంది, చెక్ చేస్తే బాగుంటుంది, నా భాగంలో ఎంత వస్తుందో రాదో, ఏ సంకల్పము నడవలేదు ఆయనకి. ఆ తర్వాత కూడా ఆయన ఏం చెప్తారు, అల్ఫ్ కో మిలా అల్లా, బేకో మిలి బాద్షాహి, భగవంతుడు లభించారు. ఆ తర్వాత ఆయనకి సంకల్పమే నడవలేదు పార్ట్నర్ సరిగ్గా ఇచ్చాడా లేదా అని. ఈ రోజుల్లో బాబా యొక్క ప్లేస్లో మనం ఉంటే మనం 10 సార్లు లెక్క చెక్ చేసుకుంటాం. అలాంటి వారిని నిశ్చయ బుద్ధి అని అనలేము. నిశ్చయం అనగా విశ్వాసము. వారు మన భాగాన్ని తీసుకొనే తీసుకోలేరు. ఏదైతే మన భాగంలో ఉంటుందో అది తప్పకుండా మనకు రానే వస్తుంది. దానికంటే ఎక్కువ అతను తీసుకోలేడు. మనం ప్రతి చోట స్లోగన్ అయితే చూస్తుంటాం, భాగ్యానికంటే అధికంగా సమయం కంటే ముందు ఏది లభించదు అని. భాగ్యానికంటే అధికం ఏది లభించదు. కావున ఎన్నిసార్లు చెక్ చేసుకుంటాం లెక్కను, లెక్కాచారం, సందేహాలు తీసుకొస్తూ ఉంటాం సరిగ్గా వచ్చిందా లేదా అని. సంకల్పాలు నడవటం నిశ్చయ బుద్ధికి గుర్తు కాదు. కావున నిశ్చిత భావిని తెలుసుకుంటూ నిశ్చింతగా ఉండాలి. 3వ లక్షణమైంది నశ. అందుకే ఎక్కడైతే అన్నీ సరిగ్గా ఉన్నాయి అని తెలుసుకొని, సమయం నమ్మకస్థమైన తెలుసుకొని, సమయం ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయనే చేయలేదు, ఎవరిది ఏ పాత్ర ఉంటుందో దాని అనుసారం ప్రతి ఒక్కరికి రిజల్ట్ లభించనే లభించాలి. అలాంటప్పుడే వారు నశాలో ఉండగలరు. నశ అనగా ఒక ఆత్మిక గర్వం, లోపల ఆత్మిక ఆనందం, అహంకారంతో కూడిన నశ కాదు. ఈరోజు చాలామందిని చూస్తే అనిపిస్తుంది అహంకారంలో నడుస్తున్నారు అనేసి, కానీ అహంకారంతో కూడిన నశ ఉండకూడదు. ఆత్మిక నశ, ఆత్మిక నశలో నిరహంకారత ఇమిడి ఉంటుంది. ప్రతి ఆత్మ పట్ల గౌరవం ఉంటుంది. అహంకారంతో కూడిన నశలో అవమానపరిచే ఫీలింగ్ ఉంటుంది. ఇతరుల్ని ఇన్సల్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఎవరిలో ఆత్మిక నశ ఉంటుందో వారు ఎప్పుడూ ఎవరిని అవమానించలేరు. కనుకనే వారు అంతే నిరహంకారిగా ఉంటారు. నిరహంకారతతో పాటు ప్రతి ఒక్కరి పట్ల వారి వ్యవహారం చాలా మధురంగా ఉంటుంది. ఇదే నిశ్చయ బుద్ధికి గుర్తు. బ్రహ్మా బాబా జీవితంలోని నశ చూడండి. భలే బెగ్గరీ పార్ట్ కానీ ఇంకొకటి ఏదైనా కానీ, బాబాకు ఎప్పుడు కూడా శివ బాబా పట్ల ఒక అంశం మాత్రము కూడా నశలో అంతరం వచ్చిందా అంటే ఎప్పుడూ రాలేదు. అంతే నశ ఉన్నింది. బెగ్గరీ పార్ట్ నడిచేటప్పుడు కూడా బాబా చెప్పారు న్యూస్ పేపర్స్లో, బ్రహ్మకుమారిస్ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అని ప్రింట్ చేయించండి అనేసి. ఒక ధాన్యపు గింజ కూడా లేదు, కానీ నశ చూడండి. మరి ఎప్పుడైతే పిల్లలు బాబాని చూసేవారు అప్పుడు బాబా చెప్పేవారు, పిల్లలారా మీ వద్ద శ్రేష్ఠ చరిత్ర యొక్క ధనం లేదా, జ్ఞాన ధనం లేదా, మీ దగ్గర ఇన్ని రత్నాలు ఉన్నాయి, ఇంత ధనవంతులు మీరు, మీకంటే రిచెస్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఇదే నశ బాబా కొనింది, జ్ఞానం యొక్క నశ.
ఏ విషయంలో కూడా బాబా యొక్క ముఖము నడవడికల్లో అహంకారం అనేది కనిపించేదే కాదు. ఈ రోజుల్లో అయితే ఏ విధంగా ఒక చిన్న ఎలుకకు ఏదైనా దొరికితే ఎంత అహంకారం వచ్చేసింది అని అంటారు. ఆ అహంకారం కారణంగా వారు ఎంతోమందిని అవమానిస్తుంటారు. ఎప్పుడైతే ఇతరుల్ని తుచ్చమైన వారని భావించడం, ఇది నిశ్చయబుద్ధి గుర్తు కాదు. ఎక్కడైతే దేహాభిమానం ఉంటుందో అక్కడ నిశ్చయం జీరో అయిపోతుంది. అందుకే బాబా అంటారు, రామాను తెలుసుకొని నిశ్చింత స్థితి మరియు నశ. మరి నాలుగవ లక్షణమైంది విజయం. ప్రతి విషయంలో విజయం, అందుకే నిశ్చయ బుద్ధి విజయంతి అని అంటారు. విజయం ఉండనే ఉంటుంది వారికి, సఫలత ఉండనే ఉంటుంది. ఒకవేళ ఈ మూడిట్లో పర్సంటేజ్ ఉంది అంటే నాలుగవది విజయంలో కూడా పర్సంటేజ్ లేదా జీరో అయిపోతుంది. నిశ్చయం, నిశ్చింతత మరియు నశ ఈజ్ ఈక్వల్ టు విజయం. ఒకవేళ ఈ నాలుగు లేదంటే ఈజ్ ఈక్వల్ టు ఓటమి. కావున ప్రతి గడియ ఓటమినే అనుభవం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఎప్పుడు విజయాన్ని అనుభవం చేయలేరు. కనుక బాబా చెప్తారు, పిల్లలైన మీరు ఎంత నిశ్చయబుద్ధిగా అవ్వాలంటే అంత స్వయంపై, బాబాపై, డ్రామాపై, పరివారంపై ఎంత నిశ్చయం భరపూరుగా ఉంటుందో, అక్కడ వ్యర్థ సంకల్పాల యొక్క మార్జిన్ ఉండదో, అప్పుడు నిశ్చయ బుద్ధి అని అంటారు. సంశయ బుద్ధి వినశ్యంతి. ఎక్కడైతే క్వశ్చన్సే క్వశ్చన్స్ ఉంటాయో, వారు ఎప్పటి వరకు నిశ్చయబుద్ధిగా అవరో అప్పటి వరకు ఏ విధంగా మనస్సులోనే ఓటమిని అనుభవం చేస్తూ ఉంటారు. మనస్సుతో ఓడిపోయినట్లు అనుభవం చేస్తారు. ఏ రోజైతే నిశ్చయబుద్ధిగా అయిపోతారో విజయం ఉంటుంది. మహాభారతంలో ఒక విషయం వస్తుంది, ద్రౌపది భగవంతుణ్ణి సకుడి రూపంలో చూస్తుంది, కానీ ఎప్పుడైతే వస్త్రాపహరణం జరుగుతుందో ఆమె పిలుస్తూ ఉంటుంది, హే ప్రభు వచ్చి నువ్వు నన్ను రక్షించు. ఆ చీర యొక్క అంచున ఆమె పట్టుకొని పిలుస్తూ ఉంటుంది, అది వదలకుండా పిలుస్తూ ఉంటుంది. అప్పటి వరకు భగవంతుడు రాడు. ఎప్పటి వరకే ఆమెలో భావన ఉన్నిందో, నేను నా రక్షణ చేసుకుంటాను, నేను నా రక్షణ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను, అది పట్టుకొని చీర అంచుని పట్టుకొని ఆమె పిలుస్తూ ఉంటుంది, అప్పటి వరకు ఆ భగవంతుడు రాడు. కానీ ఎప్పుడైతే ఆమె సరెండర్ అయిపోతుందో, పూర్తి ఆ అంచుని కూడా వదిలేసిందో ఆమె, అప్పుడు అన్ని చీరలు పైనుండి కిందికి వచ్చేస్తాయి ఆమెని కాపాడటానికి. అంటే విశ్వాసం అంటే ఏంటంటే, ఒకవైపు మనం అంటూ ఉంటాం భగవంతుడిపై నాకు విశ్వాసం ఉంది అనేసి, కానీ రెండవ వైపు మనం మన ప్రొటెక్షన్ కొరకు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి విశ్వాసం ఎక్కడున్నట్లు? విశ్వాసం లేకుంటే భగవంతుడేం చేస్తారు? కిందికి రాలేడు ఆయన. కావున విశ్వాసం అనేది ఏంటంటాం, ఎప్పుడైతే మనం ఆ అంచుని కూడా వదిలేస్తామో అప్పుడు, సరెండర్ అయిపోయినప్పుడు. ఎప్పటి వరకు సరెండర్ బుద్ధి కామో, నిశ్చయ బుద్ధి సరెండర్ బుద్ధిగా కామో, అప్పటి వరకు విజయము లేదా సఫలత అనుభవం కాదు. ఎప్పటి వరకు లోపల ఈ భావం ఉంటుందో, నేను చేయగలుగుతాను, నేను చేసుకోగలుగుతాను
అప్పటి వరకు భగవంతుని యొక్క సహయోగం మనకు లభించదు. కనుక ఈ జ్ఞానం యొక్క విషయాలు చాలా సూక్ష్మమైనవి. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే జీవితంలో ప్రతి క్షణం వాటిని అప్లై చేస్తూ హనుమంతుని వలె సదా విజయాన్ని అనుభవం చేసుకోగలుగుతాం. అంటే హనుమంతుడు అచల్, అడోల్, హృదయంలో ఒక్క రాముడే, ఎప్పుడు చలించేవాడు కాదాయన. చ ఓం శాంతి.